బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దు, మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆర్మీ. బంగ్లాదేశ్ లో పరిస్థితులతో అలర్ట్ అయిన భారత్, సరిహద్దు రాష్ట్రాల్లో కర్ఫ్యూ. కేంద్ర మంత్రి జైశంకర్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్, బంగ్లాదేశ్ లో పరిస్థితులపై చర్చ. తెలంగాణలో పెట్టుబడులకు అమెరికా కంపెనీల ముందడుగు, 839 కోట్ల పెట్టుబడులకు వాల్ష్ కర్రా ఒప్పందం. ఇవాళ రెండో రోజు కలెక్టర్లతో ఏపీ సీఎం సమీక్ష, వివిధ శాఖలపై కలెక్టర్లతో చర్చించనున్న చంద్రబాబు. నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం, ఈ నెల 11 నుంచి జరగనున్న హర్ ఘర్ తిరంగాపై చర్చ. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నేడు హైకోర్టులో విచారణ, స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పిటిషన్. తాడేపల్లి నుంచి వైసీపీ కార్యాలయం షిఫ్ట్, మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచే కార్యకలాపాలు. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు నేడే నోటిఫికేషన్, ఈ నెల 30న జరగనున్న పోలింగ్. ఫిజీ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చ. మైనింగ్ అక్రమ కట్టడాల వల్లే ఘోరం, వైనాడ్ ప్రమాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద, 20 క్రస్ట్ గేట్ల నుంచి కొనసాగుతోన్న నీటి విడుదల. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం, విదేశాల్లో ఉన్న వారికి రెడ్ కార్నర్ నోటీసులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాల విజృంభణ, పేషెంట్లతో కిక్కిరిసిపోతున్న జిల్లాల్లోని ఆసుపత్రులు. తెలంగాణకు యెల్లో అలర్ట్, ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు. రాజస్థాన్ అజ్మీర్ ను ముంచెత్తిన వరదలు, రోడ్లు జలమయం, ఇళ్లల్లోకి వరద నీరు. మధ్యప్రదేశ్ లో వరదల భీభత్సం, ప్రమాదకర స్థాయిలో నర్మదా నది ప్రవాహం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షాలు, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. మీర్పేటలో అదృశ్యమైన బాలుడు సేఫ్, తిరుపతిలో గుర్తించిన పోలీసులు. నౌహీరా షేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన విడుదల, 12 కార్లు, 90 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం. ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధమైన ఇరాన్, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు. ప్యారిస్ ఒలింపిక్స్ లో నేడు కీలక సమరం, జర్మనీతో సెమీస్ లో తలపడనున్న భారత హాకీ జట్టు. టేబుల్ టెన్నిస్ లో క్వార్టర్స్ కు చేరిన భారత జట్టు, ప్రీ క్వార్టర్స్ లో రొమానియాపై 3-2 తేడాతో విజయం.